హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్నటి బ్లాగ్లో మీరైతే పాప ఫైనాన్స్ అని చూసారు. సో ఈరోజు బ్లాగ్లో ఏం చూడబోతుందో మీకు తెలుసు కదా, సో లేట్ చేయకుండా చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన బ్లాగ్లోకి వెళ్తే ఇప్పుడైతే మీకు నేను ఆకాశ గంగని చూపించబోతున్నాను అనమాట. నేను బ్లాగ్ మీకు పాప ఫైనాన్స్ అని చూపించాను కదా, ఈరోజు మీకు ఆకాశ గంగని చూపించబోతున్నాను అనమాట. సో నడుచుకుంటూ వెళ్తున్నా, ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. యాక్చువల్గా 2 కాలం మనం కిందకి వెళ్ళాలి, లేకపోతే మాత్రం చాలా ప్లాన్స్ మారిపోతాయి. చాలా చూపించడానికి వస్తుంది. టైం అయితే చాలా తక్కువ ఉందన్నమాట, టైంతో ఫైట్ చేస్తున్నాను. సో ఆకాశగంగను మాత్రం చూసేయాలి, చూపించేయాలి. ఇప్పుడైతే ఆకాశగంగ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే లెట్ గో. తిరుమల నుంచి పాప ఫైనాన్స్ వెళ్తున్నప్పుడు ఇది 3వ ప్లేస్. సో ఈ ప్లేసే మనకి ఆకాశగంగ. ఇక్కడ చూసుకోవచ్చు మనం తిరుమల తిరుపతి దేవస్థానము, అటవీశాఖ, ఆకాశగంగా ఉద్యానవనము. సో ఎంట్రన్స్ మనకి ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ నుంచి మనం ఒక 5 మినిట్స్ నడుచుకుని వెళ్ళామంటే మనం ఆకాశగంగ దగ్గరికి వెళ్తాం. ఆకాశగంగ దగ్గరికి వెళ్ళే ముందు మనం ఆకాశగంగ చరిత్రను తెలుసుకుందాం, అంటే ఆకాశగంగ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పూర్వకాలంలో మనకి తిరుమల నంబి అనే ఒక భక్తుడు ఉండేవారు వెంకటేశ్వర స్వామికి. ఆయన రోజు పాపినాశం నుంచి నీళ్ళు తీసుకొచ్చి స్వామివారికి పూజ చేసేవారు. అదేవిధంగా ప్రతిరోజు చేస్తూనే ఉండేవారు. అలా చేస్తూ చేస్తూ ఆయన వృద్ధాప్యానికి వచ్చారు. అయినా కూడా చాలా కష్టంగా రోజు పూజ చేస్తుండేవారు. ఆయన కష్టాన్ని చూసి స్వామివారు ఒక బాలుడి రూపంలో ఆయన ముందు ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షమై ఏమడుగుతారంటే, దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇవ్వమని అడుగుతారు. అప్పుడు ఆయన ఏం సమాధానం ఇస్తారంటే, ఈ నీళ్లు స్వామివారికి పూజ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి, ఎవరికి ఇవ్వలేనని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. సో స్వామివారు ఏం చేస్తారంటే, ఆ కొండని తన బాణం ఎక్కుపెట్టి కొట్టి ఆ నీటిని తాగి దాహాన్ని తీర్చుకుంటారు. అది చూసి ఆయనకి, అంటే తిరుమల నంబి గారికి బాధ వేసి కిందకి వెళ్తూ ఉంటారు పాపనాశం నుంచి మళ్ళీ నీళ్ళు తీసుకొద్దామని చెప్పేసి. అయితే అప్పుడు మన స్వామివారు ఉన్నారు కదా, స్వామివారు ఏం చెప్తారంటే, భక్త క్రేస, మీరేం చేయక్కర్లేదు, మీరు ఇక్కడ నుంచే నీళ్ళు తీసుకువెళ్ళచ్చు అని చెప్పేసి ఆయన బాణాన్ని అంజనాద్రి కొండకి ఎక్కుపెట్టి ఆకాశగంగకు కొడతారు, అంటే బాణాన్ని వదులుతారు. అప్పుడు ఆకాశగంగ ఇక్కడికి ప్రవేశిస్తుంది. ఆకాశగంగ కొండల మధ్యలో నుంచి ఇక్కడికి వస్తుంది. సో చాలా బాగుంది కదా స్టోరీ. అయితే ఇంకా మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటికీ కూడా ఈ ఆకాశగంగ నుంచే స్వామివారికి పూజలు అందిస్తారు. తిరుమల నంబి ఉన్నారు కదా, తిరుమల నంబి గారి వంశస్థులైన వారు ఇప్పటికీ ఇక్కడ నుంచి నీళ్ళని తీసుకెళ్ళి స్వామివారికి పూజలు చేస్తారు. సో ఇక్కడ స్థలపురాణం ఇది. ఇంకా మనం తెలుసుకోవాలనుకుంటే చాలా ఉంటాయి, కానీ నేను నాకు తెలిసింది అక్కడ ఉన్నది చెప్పాను. సో మిగిలిన ఎవరికైనా ఇంకేమైనా తెలుసుని ఉంటే కామెంట్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సో మనమైతే ఆల్మోస్ట్ ఆకాశం దగ్గరకు వచ్చాము. ఇంకా మనం దారిలో చూసుకున్నట్టయితే చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అంటే షాప్స్ అవి ఉన్నాయి. అక్కడ మనం ఏమైనా కొనుక్కోవచ్చు, అంటే గుర్తుగా ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ఆకాశగంగ దగ్గర నుండి కొనుక్కున్నామని చెప్పేసి గుర్తుకున్నట్టుగా మనం కొనుక్కోవచ్చు. సో ఇంకా మనం కిందకు వెళ్తే మనకు ఆకాశగంగ వస్తుంది. మీకు చెప్పే కదా అరౌండ్ ఒక 500 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పేసి, మనం 300 మీటర్స్ నడుచుకుంటూ వచ్చాం. స్టెప్స్ ఉంటాయి ఆల్మోస్ట్. సో హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవటమే, నడుచుకుంటూ వెళ్ళి కింద దాకా అక్కడ ఆకాశగంగ పారుతూ ఉంటుంది. అంటే మనకి పాప ఫైనాన్స్లో వచ్చే నీళ్ళు ఇక్కడ వస్తుంటాయి. సో ఈ వాటర్లో మనం స్నానం చేయలేం, కానీ నెత్తి మీద నీళ్ళు చల్లుకోవచ్చు, ఇంకా కాలు కడుక్కోవచ్చు. ఇక్కడైతే కోతి ఉంది, ఆ కోతి అయితే మంచి కామెడీ చేస్తుంది, కోతి తన పిల్ల. సో వెళ్ళి వాటర్ తాగుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. చూసారు కదా వాటర్ తాగుతుంది. సో పిల్ల అయితే తాకట్లేదు, మళ్ళీ వెళ్ళిపోయింది. చూసారా అక్కడ ఇంకో కోతి ఉంది అనుకుంటా, ఆ కోతిని చూసి భయపడుతుంది. ఈ కోతిని చూసారా, ఈ కోతి ఆ కోతిని భయపడుతుంది. ఇప్పుడు ఈ కోతి వచ్చి వాటర్ తాగుతుంది. సో మళ్ళీ ఈ కోతి వెళ్ళిపోతుంది. అంటే 2 కోతులు ఉన్నాయి ఇక్కడ, ఒకటి పిల్ల, తల్లికోతి. తల్లికోతి కిందకి వెళ్ళిపోయింది, పిల్లకోతి, తల్లికోతి కిందకి వెళ్ళిపోయింది. మనకి ఓన్లీ పెద్ద కోతి ఒకటే ఉంది. సో ఇవి మాత్రం అడేటి తిరిగి మంచిగా ఆడుకుంటున్నాయి. సో ఇక మనం కిందకి వెళ్ళాలి. ఇంకా కిందకి వెళ్తే మనకి ఆకాశగంగని చూడొచ్చు. ఇంకా మీకు నేను చెప్పా కదా స్టోరీ, అయితే అంటే ఇక్కడ స్థలపురాణం చెప్పాను కదా, ఇగో ఇక్కడ ఉంది చూసారా. సో ఇది చూసే నేను చెప్పాను. సో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే, అంటే గ్రాంధిక భాషలో మీరు నేర్చుకోవాలనుకుంటే, చదవాలనుకుంటే దీని చదివితే సరిపోతుంది. సో చూసారు కదా మొత్తం అంతా అక్కడ రాసిందో నేను చెప్పాను, కొత్తగా ఏం చెప్పలేదు. ఇంకా మనం ఆల్మోస్ట్ వచ్చాం అనమాట ఇక్కడికైతే, ఆకాశగంగ దగ్గరికి వస్తాము. ఆకాశగంగను చూసి ఆ తర్వాత మనం బ్లాగ్ను ఎండ్ చేయడమే. రేపటి బ్లాగ్లో మీకు జాపాలని చూపిస్తాను, ఎందుకంటే ఈ బ్లాగ్లో యాడ్ చేద్దాం అనుకున్నా కానీ మరీ పెద్ద బ్లాగ్ అయిపోతుంది, అందుకని చెప్పేసి నేను ఆ బ్లాగ్ని అయితే యాడ్ చేయలేదు.
అదిగోండి ఆ కిందనే మనకి ఆకాశగంగ ఉంటుంది. సో అందరూ చూసారు కదా మంచి క్రౌడ్ ఉంది అక్కడ, అక్కడే మనకి ఆకాశగంగ వస్తూ ఉంటుంది, ఆ వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే కోతులు ఉన్నాయి, అవి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నాయి. వాటి కోసం మీరు వెళ్ళినప్పుడు కొబ్బరి చెప్పులు లేదా బిస్కెట్లు తీసుకెళ్ళండి, కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాయి. సో మనం అలా వెళ్దాం ట్రై చేసాం కానీ చాలా క్రౌడ్ ఉంది, అప్పటికే టైం చాలా తక్కువ ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళామంటే కష్టమవుతుందని చెప్పి వెళ్ళలేదు. ఇంకా అటువైపు వెళ్దామన్నాం కానీ అక్కడ రోడ్ అయితే క్లోజ్ చేశారు, అంటే వెళ్ళడానికి వే అయితే క్లోజ్ చేశారు. సో అందుకే మనం అటువైపు వెళ్ళడానికి అవ్వలేదు, లేకపోతే అటువైపు వెళ్ళి కింద నుంచి చిన్న వీడియో తెద్దాం. కానీ చూసారు కదా ఇది ఆకాశగంగ, అండ్ ఆకాశగంగ యొక్క స్టోరీ అన్నమాట మీకు మొత్తం అంతా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఆకాశగంగ గురించి మొత్తం అంతా మీకు తెలియజేశాను అనుకుంటున్నా. సో మనం చూస్తున్నాం కదా అక్కడ ఎంత క్రౌడ్ ఉందో, ఫుల్ క్రౌడ్ ఉంది, అసలు చాలామంది అక్కడే ఉన్నారు, వాటర్ పట్టుకుంటున్నారు, కొంతమంది వాటర్ తాగుతున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా ఆకాశగంగని, ఆ వస్తున్న వాటర్ వాటర్లో కాలు కడుకుంటారు, ఇంకా వాటర్ ఇంటికి వచ్చుకుంటారు, కొంతమంది తాగుతారు కూడా. సో మన అయితే అక్కడికి వెళ్ళదు, చాలా క్రౌడ్ ఉంది, మన టైం చాలా తక్కువ ఉంది. సో అందుకని చెప్పేసి మనం అయితే ఇక పైకి వెళ్తున్నాం, మీకు జాపాలని చూపించి అక్కడితో బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తాను. సో సక్సెస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ, మరి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది పై నుంచి కిందకి. సో మన వెహికల్ పార్క్ చేసుకుని ఒక హాఫ్ కిలోమీటర్లో వచ్చేసి అనమాట. సో స్టెప్స్ ఎక్కువ ఉంటాయి అనమాట, ఇంకొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి కదా, అండ్ స్టెప్స్లో మీకు చాలా తాళ్ళు అన్నీ ఉంటాయి అనమాట అయితే. సో ఇది ఆకాశగంగ, ఆకాశగంగ సలపురాన్ని కూడా మీకు చెప్పాను అందులోని. సో ఎలా ఉందో చూడండి, జాపాలను చూసి బ్లాగ్ అయితే చేద్దాం, అండ్ బాయ్. ఫ్రెండ్స్ మనం అయితే రోడ్ దాకా వస్తాం. సో చూసారు కదా ఇదే ఎంట్రన్స్ మనకు ఆకాశగంగ ఎంట్రన్స్, ఇక్కడ నుంచి మనం జాపాలి వెళ్ళాలి. జాపాలి వెళ్ళి జాపాలని చూద్దాం, తర్వాత జాపాలి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఈ వ్లాగ్ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ మనం షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.